మత పత్రాలు అందించినప్పుడు అంతే ఆనందాన్ని, అంతే సంతోషం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధుల కంటే, రాజకీయ పార్టీల కంటే మీలాంటి యువకులు ముందు భాగాన నిలబడి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారు. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా మీ అభిమానంతో బాధ్యత తీసుకున్న, ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క కలను సాకారం చేయాలి, మా ఉద్యోగాలు చూసుకొని మా కుటుంబం యొక్క అభ్యున్నతి కోసం పాటుపడడం కాదు, మా కుటుంబం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు, మా కుటుంబం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అని భావించి మీలాంటి నిరుద్యోగ యువకులు సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తున్న, అది పోలీసు ఉద్యోగాలు కావచ్చు, ఎక్సైజ్ శాఖ కావచ్చు, లేకపోతే ఇతర వివిధ శాఖలలో ఉన్న ఖాళీలు, పరీక్షలు రాసి ఎదురు చూసి నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించాలని, మీ మీదనే ఆశలు పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్న మీ తల్లిదండ్రులు కూలీలకు పోయి రూపాయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివించి మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మీ భవిష్యత్తు బంగారు బాటలు పడుతుందని, తద్వారా తమ కష్టాలు తమ కలలు నెరవేరుతాయని మీ తల్లిదండ్రులు కలలు అంటున్నారు. 2010